గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం తాళ్ళపాలెం ఊట్రుమిల్లి గ్రామాలలో ఆరవ రోజు విజయోత్సవ సంగీభవ పాదయాత్ర జనరంజకంగా సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆదేశాలతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాదయాత్ర చేస్తున్నారు. భారీ బాణాసంచాతో సాగిన పాదయాత్రలో మంత్రి వేణుగోపాలకృష్ణకు మహిళలు అడుగడుగున హారతలిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ దేశ చరిత్రలోనే ఏ నాయకుడు మున్నెన్నడూ చేయలేదు, భవిష్యత్తులో చేయబోడు అనే రీతిగా ప్రజా సంకల్ప పాదయాత్ర ఇడుపులపాయలో ప్రారంభించి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల 130 నియోజకవర్గాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక సంకల్పం చేశాడు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజలు వారి జీవితాలు ఎట్లాగే పేదరికంలో మగ్గాల వారి పేదరికానికి బాసడగా నిలిచి పేదరికం లేకుండా వారిని చూడాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. 3648 కిలోమీటర్లు 14 మాసాలు. ఎండలేదు, వానలేదు, రాయలేదు, రప్పలేదు, దుమ్ములేదు, దూరలేదు. అదే సందర్భంలో మన నియోజకవర్గానికి కూడా వచ్చారు. ఆయన చేసినటువంటి ఆ సంకల్ప తపస్సు ఏదైతే ఉందో దాని ఫలితంగా ప్రజలందరూ ఆశీర్వదించారు. ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలు ఏది కోరుకున్నారు? మమ్మల్ని ఆదుకునేటువంటి నాయకుడు ఎవరు? కేవలం అభివృద్ధి అనేటువంటి ముసుగులో ప్రజల్ని ఎప్పుడూ కూడా మభ్యపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన విధానానికి భిన్నంగా ఈరోజు 1000 రూపాయలు కనుక వైద్యానికి ఖర్చు దాడితే ప్రధానంగా మనిషికి ఆరోగ్యం, 1000 రూపాయలు వైద్యానికి ఖర్చు దాడితే ఆరోగ్యశ్రీలోకి 2200 జబ్బులు నిన్ననే తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే కాదు ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నటువంటి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ బొంబాయి కానీ ఇట్లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునేటువంటి ఒక సంజీవనిని నిన్ననే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు.